బాహుబలి సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు ఇండియాలో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా అరుదైన రికార్డ్ని తన ఖాతాలో వేసుకుంది ఇక ఈ సినిమా ఇండియాలో ఎంత ఆదరించారో అదే స్థాయిలో జపాన్ ప్రజలు కూడా ఆదరించారు ఈ ఫిక్షన్ జానపద చిత్రానికి జపాన్లో విశేష ఆదరణ లభించింది అక్కడ సినిమా క్రేజ్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే అందులో సుబ్బరాజు పోషించిన పాత్ర పేరుతో కార్టూన్ బొమ్మలు తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు ఆ కార్టూన్ బొమ్మలకు కూడా మంచి డిమాండ్ ఉంది ఇక బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ కూడా జపాన్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది అక్కడ చాలా మంది ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు ఇక తమ అభిమాన నటుడి మీద జపాన్ ప్రజలు విభిన్న రూపంలో ప్రేమను చాటుకుంటున్నారు కొందరైతే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు గతంలో చైనాలో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఫోటోలతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మేవారు కొందరు బాహుబలి సినిమాలోనే క్యారెక్టర్ల పేరుతో ఫుడ్ ఐటమ్స్ విక్రయించేవారు ఇప్పుడు ప్రభాస్ పేరిట షుగర్లెస్ మింట్ క్యాండీస్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు జపాన్ అభిమానులు ఇలాంటి ప్రయోగాలు చేస్తుండగా నటీజన్లు వారి ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి బాహుబలి సినిమా జపాన్ మార్కెట్లో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు వాడేసుకుంటున్నారని తెలుస్తుంది అక్కడ ప్రజల క్రేజ్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మార్కెట్ స్ట్రాటజీలు వాడుతున్నారు ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు తరువాత మహానటి ఫేమ్ నాగాశ్విన్ దర్శకత్వంలో అలాగే హిందీలో ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాకి సినిమాకి కమిటయ్యాడు దీంతో పాటు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్కి ఇప్పటికే ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్